హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది లేట్ అయినప్పటికీ లేటెస్ట్గా ఈ రివ్యూ ఉండబోతుంది ఈరోజు చాలా గొడవలు ఉన్నాయి మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి ఈ వీడియో ఎంత అవ్వచ్చు కూడా సో ఫస్ట్ మీకు నేనేమంటున్నా అంటే ఈరోజు ఎపిసోడ్లో థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేయడంలో వాళ్ళు చెప్పిన రీజన్స్ కరెక్టా కాదా అండ్ థర్డ్ చీఫ్గా యష్మి కూడా కరెక్టా కాదా అని మీకేమనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటుగా మణికంట అతి చేస్తున్నాడా అతి చేయట్లేదా అండ్ థర్డ్ వన్ సోనియా మీకు పాజిటివ్గా కనపడుతుందా నెగిటివ్గా కనపడుతుందా ఆవిడ గెలికిఫైయింగ్ చేస్తున్నా లేకపోతే జెన్యున్గా మాట్లాడుతుందా అని ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నాకేమనిపిస్తుంది అనేది జెన్యున్గా మాట్లాడతా హార్ట్ఫుల్గా నాకు ఏదనిపిస్తుంది అది చెప్తాను నేను కొన్ని సంవత్సరాల నుంచి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి రివ్యూస్ చేస్తున్నాను ప్రతిసారి చెప్పే మాట నేను చెప్పిన రివ్యూ కరెక్ట్ అని కాదు నాకు అనిపించి నేను చెప్తాను నేను రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ కాదు ఎం వన్ సబ్జెక్ట్ కాదు ముప్పై ఆరు ఆన్సర్లు అందరికి రావడానికి దీంట్లో వంద రకాల యాంగిల్స్ వస్తాయి ఎవరు తీసుకుంటే ఆ యాంగిల్లో ఎలా కావాలంటే దాన్ని అలా మలుచుకొని మాట్లాడవచ్చు బిగ్ బాస్ అనేది అలాంటి షో కాబట్టి నేను చెప్పింది రైట్ అని కాదు ఇట్ ఈజ్ మై ఒపీనియన్ నేను చూసిన యాంగిల్లో నాకు అనిపించింది అంతే అంతేగాని ఎవరికో అనిపించినట్టు ఎవరికో నచ్చినట్టుగా చేయాలని ఇష్టం లేదు జస్ట్ మై ఒపీనియన్ నా ఒపీనియన్లో నేను చూసిన యాంగిల్లో ఈరోజు నాకేమనిపించింది చెప్తా నా ఈ దగ్గు తగ్గాలబ్బా ట్యాబ్లెట్లు వాడుతున్నా కూడా తగ్గట్లేదు దయచేసి క్షమించాలి నన్ను నాగవంశీ ఇందాక నాగవంశీ అన్నందుకే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసిన వీడియోని వద్దు నాగమణికంట స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ పాపం బా బాధపడిపోతున్నాడు నేనేం చేశా బ్రో నాకేసారనే స్టార్ట్ చేశాడు అడగడం అడగగానే ఓం ఆదిత్య ఓం గారు వచ్చేసి చెప్పడం స్టార్ట్ చేశారు ఈ పాయింట్లో ఆదిత్య ఓం గారితో మాట్లాడిన విధానం మణికంట అది అస్సలు రైట్ కాదు అసలు ఎగ్రెసివ్గా ఫేస్ పెడుతున్నాడు కళ్ళు ఉరుముతున్నాడు బెయిట్ అంటున్నాడు ప్లీజ్ అంటున్నాడు లెట్ మీ టాక్ అంటున్నాడు ఇవన్నీ కూడా అగ్రెసివ్గా ఉన్నాయి అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అతను పంపించాలని వేశారు సరే కానీ వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ అసలు వందకి వంద పర్సెంట్ అది మినిమమ్ కామన్ సెన్స్ నాగమ్మని కంటాకే అర్థమయ్యే ఉంటుంది ఏది ఇది ఫ్రాంకో ఇది జస్ట్ నామకే వాస్తూ ఆయన నవ్వుతూ కూడా చెప్పాడు స్టార్టింగ్లో తర్వాత లాస్ట్లో ఏది ఒక సీరియస్గా ఊరికే అట్ట అన్నగా నల్లు రాబడి ఈజీ గెస్ట్ అలాంటి దాన్ని గెస్ చేసి కూడా అన్నట్టుగా ఆ సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు సరే వాళ్ళు ఓట్లేశారు ఇక్కడ ఎంత ఇల్లాజికల్గా కొన్ని పాయింట్ మాట్లాడాడో పాయింట్ బై పాయింట్ మాట్లాడితే నేను చెప్పగలను ఒకటి అక్కడ ఓం 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 గారు ఏమన్నారంటే ఆదిత్య అన్న ఓం అంట ఓం గారు ఏమన్నారంటే అక్కడ మంచి డైలాగులు శ్లోకాలు చెప్పే ఛాన్స్ నీకు వచ్చింది అది నీకు నిజంగా పాజిటివ్ అయింది నిజంగా పాజిటివ్ అయింది కానీ వాళ్ళు బ్యాక్ సైడ్ యాంగిల్ చూసారు ఫ్రంట్ సైడ్ యాంగిల్ చూస్తుంటే అది పాజిటివ్ అయ్యింది నెగిటివ్ అయి ఉంటుంది ఏమని గెస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే అంత తగ్గట్టు పెట్టి పాడడం అనేది అది ఆ సిచ్యువేషన్కి సింక్ అవ్వలేదు అది వాళ్ళు వెనక నుంచి చూశారు ఫ్రంట్ వ్యూ చూడలేదు కాబట్టి అలా అనిపించిందేమో సరే అతను ఒపీనియన్ చెప్పాడు నెక్స్ట్ సరికి అబ్బాయి అక్కడ జనాల మీద యాంగర్ వచ్చింది జనాల మీద విరక్తి విర విరక్తి వచ్చింది అది ఎప్పుడు రాకూడదు అంటే ఇక్కడ మా మీద విరక్తి వచ్చింది కోపం వచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేసావు అది ఎప్పుడు రాకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పే లోపలే మధ్యలో తగులుకొని ఆదిత్య వంగరు మీ మెచ్యూరిటీ బ్రదర్ అది మీ ఇమ్మెచ్యూరిటీ బ్రదర్ అనేసి చెప్పరు అయితే ఇతను ఏది మాట్లాడినా ఓం గారు చాలా రెస్పెక్ట్తో ఇతన్ని మీ మీ మెచ్యూరిటీ బ్రదర్ అనేసి అంటున్నారు కానీ సింగ్లర్ కూడా వాడలేదు అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నాగమణి కంటే ఏమంటున్నాడే యూ డి సీ మై పాస్ట్ నా పాస్ట్ మీరు చూడలేదు కాబట్టి ఆ కోపం వచ్చింది సో నా పాస్ట్ చూసునుంటే ఆ కోపం వచ్చిండేది కాదు మేబీ ఈ పాయింట్ ఏంటంటే ఆయన ఉద్దేశం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నన్ను సడన్గా మీరు పంపిస్తున్నట్టే నా కోపం నాకేమొస్తుంది అని యాక్చువల్గా ఇంకేం చెప్పాలా సడన్గా కోపం వచ్చిందంటే అది ప్రాంక్ అది ఈజీ గెస్ అతను గెస్ట్ చేయలేకపోయినా అంటున్నాడు అది ఏమి నిజమో ఏది అనేది మనం 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 హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా చెప్పలేము నాకు అనిపించింది అయితే అతను గెస్ట్ చేసి కూడా అక్కడ సీన్ క్రియేట్ చేయడానికి చేశాడు ఎందుకంటే అతను పాస్ట్ లైఫ్లో కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆ కష్టాలు కూడా ఉండి కూడా పంపిస్తున్నారు అనేది స్ట్రెచ్ చేయడానికి ట్రై చేశాడు అని నాకు అనిపించిందయ్యా తర్వాత ఓం గారు ఏమన్నారంటే వినండి 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 అనేసి అన్నారు అనంగానే నాగమణికంట నో 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 లెట్ మీ టక్ లెట్ మీ టక్ లెట్ మీ టాక్ అని ఇక్కడ చాలా సీరియస్గా పెట్టి మాట్లాడడం స్టార్ట్ చేశారు పెట్టి అది రెస్ రెస్పెక్ట్ లేకుండా తోనే మాట్లాడు దిర్ ఈజ్ నో డౌట్ నిఖిల్ అన్నది కరెక్టే తర్వాత ఇంకా మాట కూడా అన్నాడు సిక్స్ మంత్స్ డోర్ లాక్ చేసుకుని వెయిట్ చేశాను ఇక్కడ ఇక్కడ రావడం కోసం నేను అలాంటిది మీరు అలా పంపించడానికి ట్రై చేస్తే నాకు బాధేదా అనగానే ఆదిత్య ఇప్పుడు తెలిసింది కదా మీ గురించి అందరికీ ఇప్పుడు తెలిసింది మాకు ముందు తెలియదు కదా కాబట్టి అలా అయింది అంతకుమించి ఏముంది నాగా మళ్ళీ లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ కొంచెం కోపంగా అన్నాడు మళ్ళీ ఇంకా అనగానే ఓం నేను త్రీ ఇయర్స్ ఉండిపోయా ఇంట్లోనే నువ్వు సిక్స్ మంత్స్ అనుకున్నావు నేను త్రీ ఇయర్స్ ఉండిపోయా నేను అది పెట్టను ఎవరైనా నామినేట్ చేస్తే అన్నాడు అది తెలుగు అటు ఇటు రాకుండా అన్నట్టుగానే అంటే నేను నువ్వు సిక్స్ మంత్స్ ఇంట్లో ఉండిపోయినా అనేసి నామినేషన్ చేస్తే అలా ఇలా అని బాధపడుతూ నేను పాయింట్లన్నీ పాస్ట్ గురించి చెప్పావు నేనైతే అది చెప్పను నేను త్రీ ఇయర్స్ ఉన్నా నేను అవి నామినేట్ చేస్తుంది అటు టైం మాట్లాడను నార్మల్గా తీసుకుంటా అని అడిగి చెప్పాడు నాగబాద్ నాగ నాగ మనీ నాగమణి అ నాగా అంట వెయిట్ ఏ సెకండ్ ఏ సెకండ్ చెప్పేది వినండి సార్ ఏ సెకండ్ చెప్పేది వినండి అని చాలా రూడ్గా మాట్లాడు అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా సరే అండి నిఖిల్ అన్నప్పుడు వస్తుంది ఆ పాయింట్ మెన్షన్ చేస్తా నిఖిల్ డౌన్ కామ్డౌన్ అనేసాను ఎందుకంటే పెద్ద మనిషి కొంచెం ఏదిలో పెద్దవాడితో అలా మాట్లాడొద్దు అనేసి ఆ ఇదితో అనేసాడు అనగానే ఆదిత్య ప్రతిసారి నీకు నేను సారీ సారీ చెప్పడానికి వచ్చాను సారీ చెప్పడానికి వచ్చాను ప్రతిసారి నువ్వు ఏదో డిఫరెంట్గా వెరైటీగా డిఫరెంట్గా మాట్లాడు అంటే చాలా సార్లు అతను వెళ్ళి సారీ చెప్పడానికి ట్రై చేశాడు మనకు అది చూపించలేయితే అయినా కూడా నువ్వు రెస్పాన్స్ సరిగా లేదు నీ నుంచి నువ్వు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాను అన్నాడు అది డిఫరెంట్గా బిహేవ్ చేశారు అది అంత ముందు చూపించకుండా ఉన్నారు ఇప్పుడు కళ్ళ ముందు చూపించారు అక్కడ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అది మనకి ప్రూఫ్ అనమాట అతను డిఫరెంట్గా బిహేవ్ చేశాడు అంత ముందు కూడా వెళ్ళినప్పుడు సారి చెప్పడానికి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు అది ఈవెన్ నాగా కూడా యాక్సెప్ట్ చేస్తాడు అది నేను చెప్తాను ఎన్నికలు వచ్చి ఎవరు ఇక్కడ గోల్డెన్ స్పూన్స్తో రాలేదు ఛాన్స్ వచ్చినప్పుడు ఆడు అంతేగాని కష్టాలు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడద్దు అందరికీ కష్టాలు ఉంటాయి అన్నట్టు చెప్తే నాగా పెద్దవాళ్ళైనంత మాత్రాన తప్పు మాట్లాడితే నేను తప్పేనే అంట ఏజు గీజు అవేం చూడను ఏ ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పనే అంట ఇది కరెక్ట్ ప్రాపర్గా చెప్పాడు సూపర్ పెద్దవాళ్ళైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా తప్పు అనిపించినప్పుడు తప్పుగానే అనాలి కానీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేనేది కాదు పెద్దవాళ్ళైనా కూడా తప్పును తప్పుగా అనాలి కానీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అంటే మంచిది అంతేగాని పెద్దవాళ్ళు అయినంత మాత్రాన తప్పు చేశారని నా నోటుకు వచ్చినట్టు అన్నం కాదు ఇక్కడ అతను చేసింది అక్కడ తప్పు ఏమీ లేదు అతను ఒపీనియన్ అతను చెప్పాడు అతను ఒపీనియన్ అతను చెప్పి నామినేట్ చేయగానే ఇక్కడికి వచ్చేసి అతను సారీ చెప్పాలన్నా కూడా మేబీ మనకి తెలియకుండా ఏమన్నా దాచారా ఏమన్నా ఒక్క పాయింట్ ఏమన్నా వెరైటీగా ఏమన్నా మాట్లాడాడు అక్కడ అందరూ నాగమణికంట నాగమణి కంట అన్నారు అలాగే ఈయన ఓం గారు ఓం గారు కూడా అన్నారు ఆయన కూడా ఎన్నే ఎందుకు పట్టుకున్నారో నాకు అర్థం కాలే పాయింట్ సరే సారి చెప్పినట్టుకి వచ్చిండనేమో పదే 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 వచ్చాడనేమో ఆయన పాయింట్ నెక్స్ట్ ఏమన్నాడు విష్ణుప్రియ ఏమంటుందంటే అబ్బాయి విష్ణుప్రియ ఇద్దరు కలిసి అండ్ ప్రేరణ బాగా తెలుసు అని నీకు చేశా బాయ్ విష్ణుప్రియ ఉంటుంది అబ్బాయి అక్కడ ఉన్నవాళ్ళు అబ్బాయి వచ్చేసరికి ప్రేరణ వచ్చేసరికి నాకు వీళ్ళిద్దరూ బాగా తెలుసు దాంతోపాటుగా ఇంకొక అమ్మాయి సీత ఉంది సరే ఆ అమ్మాయి కదా ఆ యాంగిల్లో నేను మాట్లాడేసి సరే అమ్మాయి కాబట్టి నేను చేయలేకపోయాను కానీ మిమ్మల్ని చేయాల్సి వచ్చింది మించి రీజన్ ఏం లేదని ఆవిడ ఎక్స్ప్లనేషన్ ఆవిడకి ఇస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే అందరి దగ్గర ఎక్స్ప్లేషన్ తీసుకుంటున్నాడు అందరు వెళ్ళి చెప్తున్నారు అతను హట్టే ఉన్నాడు బేబంగా తర్వాత పృథ్వీ మనకంట రీజన్ ఇవ్వాల్సింది కదా నువ్వు సైలెంట్గా అయిపోయావు రీజన్ ఇచ్చినట్టు ఇంకా బాగుండేది కదా అక్కడ మాట్లాడుంటే బాగుండేది అన్నట్టుగా అంటే నాగ మనకంట నాకు చెప్పాలి అనిపించలేదు ఎందుకంటే వితౌట్ నోయింగ్ మీ పంపించడానికి వేశారు అంటేనే దే ఆర్ నాట్ డిజర్వింగ్ అసలు తెలుసుకోకుండా నన్ను నన్ను తెలుసుకోకుండా నా పరిస్థితులు తెలుసుకోకుండా నన్ను తెలుసుకోకుండా నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూశారంటే దే ఆర్ నాట్ డిజర్వింగ్ నేను నా నుంచి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అన్నట్టు చెప్పాడు చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి అసలు ఇక్కడ పాయింట్ ఏం మిక్స్ అవుతున్నా అంటే మనకంటానే కాదు ఆ ప్లేస్లో సీతాన్ని పంపించిన అదే యాంగిల్ ఇంకొకరిని పంపించిన అదే యాంగిల్ వాళ్ళకి తెలియదు వాళ్ళు వచ్చింది ఒకరోజే ఒక గంటలోనే అయింది కాబట్టి ఎవరిని పంపించినా కూడా సిచ్యువేషన్ అదే రిపీట్ అవుద్ది అతనించి ఏమీ లేదు సింపుల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకోవాలి ఒకవేళ అతను నిజంగానే ఇక్కడ పంపిస్తారు అనేసి అనుకోని ఉంటే మేబీ ఆ వన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నట్టే ఆ మాత్రం బిగ్ బాస్ మీద నాలెడ్జ్ లేదు అనేసి అనుకోవాలి ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే అక్కడ దాకా వెళ్ళడం కూడా వేస్ట్ నాలెడ్జ్ ఉండి అంటే ఇప్పుడు ఇన్ని సీజన్స్లో ఎప్పుడు జరగంది ఇప్పుడు జరగదు ఇంపాసిబుల్ నామినేషన్స్ జరగకుండా ఓటింగ్ జరగకుండా ఇంతవరకు తెలుగు చరిత్రలో ఎవరిని పంపించలేదు ఇష్టం వచ్చినట్టు అది ఫస్ట్ డే ఎందుకు పంపిస్తారు ఇంపాసిబుల్ తర్వాత విష్ణు ఇక్కడ మాట్లాడింది ఈ మాట్లాడిన విధానం నాకు అస్సలు నచ్చలేదు ఏం జరిగింది అంటే మిమ్మల్ని చూస్తుంటేనే గుడ్ వైబ్స్ వచ్చాయి గుడ్ వైబ్స్ వచ్చినప్పుడు ఎందుకు నామినేట్ చేస్తాం ఎందుకు పంపించాలి అనుకుంటున్నాం సీతానే పంపించవచ్చు కదా సీతాతో గుడ్ వైబ్స్ లేవు కదా ఆవిడకి ఏం చెప్పింది అమ్మాయి కాబట్టి సాటి అమ్మాయి కాబట్టి ఏదో అమ్మాయిని అమ్మాయి మిమ్మల్ని పంపిద్దాం అనుకున్నా అన్నది ఇక్కడ రీజన్ ఏమో గుడ్ వైబ్స్ అంటుంది గుడ్ వైబ్స్ అనడంలో ఓకే తర్వాత ఫెమినైన్ లాగా అనిపించారు మీరు అంటే ఒక లేడీ సంథింగ్ అన్నట్టుగా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిలాగా మృదు స్వభావిలాగా ఉండడం చూస్తే ఒక అమ్మాయి ఫీలింగ్ వచ్చింది నన్ను మిమ్మల్ని చూస్తుంటే ఫెమినైన్ అంటే ఒక అమ్మాయి తత్వంగా ఉన్నారు అన్నట్టుగా అనింది అది చాలా హట్టింగ్ ఉంటుంది ఎవరికైనా చాలా హట్టింగ్ ఉంటుంది ఆ మాట అని ఉండకూడదు చాలా తప్పు విష్ణుప్రియ చాలా హట్టింగ్ ఉంటుంది ఆ తర్వాత ఆ మాట అనగానే అఖిల్ ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఏమంటుందంటే ఎంతైనా ఎల్డర్ మీద ఎక్స్ప్లోర్డ్ అవ్వకుండా ఉండాల్సింది నువ్వు ప్లీజ్ ఎల్డర్ మీద అంత ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఉండాల్సిందని స్టార్ట్ చేశాడు బయటకు వచ్చి పక్కన కూర్చొని నాగా బయట సోఫాలో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు నాగా ఎల్డర్ అని ఎల్డర్ గిల్డర్ అని ఏం లేదు ఏజ్ ఏం లేదు అందరూ ఈక్వల్ ఇక్కడ అందుకని ఎల్డర్ ఏంటి అనగానే చేసే విధానంలో మాట్లాడే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంది ఐ నో దట్ నువ్వు కూడా ప్రతిసారి ఇదే పాయింట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు అది నాకు నచ్చలేదు ఇది సెకండ్ టైం తీసుకొచ్చి మాట్లాడుతున్నావు అంట అందుకని కోమ వచ్చింది ఎందుకంటే లోపల మాట్లాడాడు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది కోమ వచ్చింది అతను ఎలా మాట్లాడుతున్నాడు ఏ సిచువేషన్లో మాట్లాడడం నాకు తెలుసు ఉన్నాడు ఇవన్నీ రాంగ్ ట్రాక్ రాంగ్ ట్రాక్లోనే మాట్లాడుతున్నాడు నాగమనికట్ట రాంగ్ ట్రాక్ అంతే ఆయనేమో పద్ధతిగా అండి గిండి అంట సు సున్నితంగా మాట్లాడుతున్నాడు నాకేమనిపిస్తుంటుందంటే నాకు ఆయన ఓం ఓం గారు మాట్లాడే విధానంలో కొంచెం తెలుగు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ వల్ల అతను మాట్లాడేది ఏమన్నా ఏమన్నా అర్థం చేసుకున్నా ఏమో కానీ అతనేమో మామూలుగానే మాట్లాడుతున్నాడు మనం చూపించిన ఫుటేజ్ల వరకు అతనే రాంగ్గా మాట్లాడాలి ఇక్కడ నిఖిల్తో కూడా వేసుకున్నా ఓకే కానీ ఎందుకంటే నిఖిలు పదే పదే వచ్చి అడుగుతున్నాడని అతను ఫీల్ అవుతున్నప్పుడు నిఖిల్తో ఆ మాత్రం కూడా వేసుకున్నా ఓకే ఓకే అసలు ఓంగారితో ఏ సిచువేషన్ లేదు అంత అతను అగ్రెసివ్ అయ్యే సిచ్యువేషన్ మనకైతే ఫుటేజ్ కానివ్వాలి ఎందుకు అంత అగ్రెసివ్ అవుతున్నాడు నాకు అర్థం కల నెక్స్ట్ సరికి నిఖిల్ ఏమంటాడంటే అరే బాబు నిన్ను కంఫర్ట్ చేద్దామనేసి అట్లా వస్తున్నాను నాకేం అవసరం లేదు ఓకే వదిలేసి అన్నట్టుగా అంటాడు అనగానే నాకమనికంటా నా కంఫర్ట్గానే ఉన్నా నిఖిల్ ఇందాక వచ్చి మాట్లాడావు కదా నేను ఒక ప్రదర్లాగా హ్యాపీగానే ఫీల్ అయ్యాను నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి గెలుతూ ఉంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంది ఇక్కడ ఏమవుతుందంటే కంటే కొంచెం ఎక్కువ థింగ్ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయాడు అది ఇక్కడ ఒకటి ఎక్కడ మనకు ప్రూవ్ అవుతుంది అక్కడ అనవసరమైన సింపతి యాంగిల్ యూజ్ చేశాడు రెండు వచ్చేసరికి ఇతను వచ్చి అడుగుతుంటే నన్ను ఏదో ఇరికించడానికి వేరే యాంగిల్లో నువ్వు మాట్లాడుతున్నావు అనే యాంగిల్లో తీసేసుకున్నాడు ఇక్కడ ఇదా ఇలా అన్నాడు కదా మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో అది ప్రూవ్ అయ్యేటట్టు మాట్లాడుతుడు అంటే ఓవర్ థింక్ చేస్తున్నాడు గేమ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అన్నట్టు కనిపిస్తుంది నెక్స్ట్ నిఖిల్ అతను వచ్చి సారీ చెప్తున్నప్పుడు అగ్రిస్ అవ్వకూడదు కదా అది కదా నేను చెప్పింది ఇది పాయింట్ మెయిన్ పాయింట్ ఆయన కూడా చెప్తాడు చాలాసార్లు వచ్చానని ఏనా చెప్తున్నాడు కానీ అగ్రిస్ అవుతున్నాడు నెక్స్ట్ నాగమల్లి గంట దట్స్ రాంగ్ ఒక మనిషి డౌన్ అయినప్పుడు బ్రేక్ ఇవ్వాలి నేను తీసుకుంటే నేను టైం తీసుకుంటాను అంతలేకే స్విచ్ అయిపోయి కోపంలో ఉండవు అని వెంటనే స్విచ్ అయిపోవాలను బ్రేక్ ఇవ్వాలి ఆ టైం చూసుకొని రావాలంటాడు వరేనాయన బ్రేక్ ఇచ్చేదేముంది అవతల అతను నువ్వు హట్ అవుతున్నావు అని చెప్పి వచ్చి సారీ చెప్పడానికి వచ్చాడు ఆ బ్రేక్ ఇవ్వాలండి ఓకే అండి ఇట్స్ ఓకే అండి అనాలి కానీ నువ్వు సారీ నువ్వు సీరియస్ అయ్యేది ఏంటంటున్నా ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నిఖిల్ అన్నది ఎట్ట అంటే ఏదైనా ఒక టాస్క్ జరిగిందనుకో ఏదైనా సిచ్యువేషన్ ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకో ఆ టైంలో అతను అతను పోటీగా నువ్వు ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడు అగ్రెసివ్లో అగ్రెసివ్గా ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఏమి లేదు అక్కడ ఏమీ లేనప్పుడు అవతల పెద్ద మనిషి వచ్చి చెప్తున్నప్పుడు ఇక్కడ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ వేసరికి ఆ పాయింట్ ఎవరు వచ్చినా అలాగే అవుతా ఆ పాయింట్లో ఎవరు వచ్చినా కూడా నేను అలాగే సీరియస్ ఉండేవాని ఐ ఐఎమ్ హియర్ టు ప్లే ద గేమ్ ఇది అన్నెస్సరీ ఐఎమ్ హియర్ టు ప్లే ద గేమ్ అనేది అన్నెసరీ డైలాగ్ అక్కడ సంబంధం లేని డైలాగ్ అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదాన్ని గేమ్ లెవెల్లో థింక్ చేస్తా ఓవర్గా అవతలవాడు ఇందు చేశాడు అందుకు చేసాడు ఓవర్గా చేస్తున్నాడు ఇక్కడ మీరు ఆ డైలాగ్ ఒకసారి వినండి ఐఎమ్ హియర్ టు ప్లే ద గేమ్ అనే దానికి అక్కడ సంబంధం లేదు ఎవరితో అయినా అలాగే రెస్పాండ్ అవుతానే ఆ మాట అన్నాడు నెక్స్ట్ సరికి నిఖిల్ ఎమోషనల్గా మాట్లాడావు అంటే నువ్వు ఎమోషనల్గా మాట్లాడావు కదా నో సింపతి అక్కడ నిఖిల్ ఇక్కడ ఈ మాట అన్నప్పుడు అనిపించింది సో నిఖిల్ కూడా చేస్తున్నాను అనమాట చూద్దాం ఇతను ఏంటి సింపతి కోసం ట్రై చేశాడనేది నిఖిల్కి అర్థమైంది అర్థమైంది అంటే అతని ఒపీనియన్లో కాబట్టి ఇతను ఇప్పుడు అడుగుతున్నాడు సో అంటే నువ్వు నువ్వు వెన్నీ చెప్పావు కదా ఎమోషనల్ అయిపోయావు కదా ఇక్కడ నో సింపతి సింపతి ఏం లేదా మరి అనగానే నాగ్ నో సింపతి నాకెందుకు సింపతి అన్నట్టుగా నేడు నాగా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా ఐ థాట్ అదే లాస్ట్ మాటలు మీతో మాట్లాడడం అనేసి నేను ఆ మాటలు మాట్లాడొచ్చి వచ్చాను కానీ నేనేం సింపతి కోసం ట్రై చేయలేదు అనేసి చెప్పాడు నెక్స్ట్ ఐ నో వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ నిఖిల్ ఇక్కడ స్టార్ట్ చేశాడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలిసిపోయి నిఖిల్ ఏంటంటే నువ్వు ఒక పాయింట్ని తీసి పట్టుకొని వచ్చి ఏరే పాయింట్కి లాగేసి ముడేయాలని చూస్తున్నావని ఇది కరెక్ట్గానే గెస్ట్ చేశాడు కరెక్ట్గా గెస్ట్ చేశాడు ఎందుకంటే నిఖిల్ దానికే ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది నాకు సింపతి అనే మాట వాడడం ఇది గేమ్లో భాగం నాకు ఇక్కడ ఏంటంటే ఎవరిని తప్పుబట్టాలి అనిపించలేదు ఈ పర్టికులర్ పాయింట్లో ఇప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు అతనిలో నుంచి గెలికి అతను నెగిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అతని సింపతి యాంగిల్ యూజ్ చేశారని ఇతను అనుకున్నప్పుడు ఇతను అడిగి అతనేం బిహేవ్ చేస్తాడో అతను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనుకున్నాడు ఇతను ఏం చేస్తాడు నాగమణి కంట కూడా అతను గెలికిఫై చేసి ఇతను రెండో యాంగిల్ ఉంది నువ్వు వాంటెడ్గా నాతో ఒకటి మాట్లాడి ఇంకో దాంట్లోకి వెళ్ళి నన్ను నా నుంచి ఏదో రాబట్టాలని చూస్తున్నావని అతను కూడా మాట్లాడుతున్నాడు ఇద్దరు కొంచెం తెలివిగానే బిహేవ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ పాయింట్లో కానీ నాగమ్మని కంట రెస్పెక్ట్ లేకుండా ఓవర్గా సీరియస్ అవ్వడం మాత్రం అసలు మరి గెలీజు ఉంది నెక్స్ట్ సరికి నిఖిల్ నా గురించి తెలియదు నేను అట్లాంటి వాణ్ని కాదంటే నా గురించి కూడా నీకు తెలియదు అనేసి అన్నాడు సీత వచ్చి అతనికి మూడు లేదంటే వెళ్ళిపోయి ఎందుకు అనవసరం అంటే నాగమ్మని కంట డిస్ డిస్రెస్పెక్ట్ అనేది పెద్దవాళ్ళని మీరే ట్యాక్టిక్ యూజ్ చేశారు నేనేం అనలేదు డిస్రెక్స్పెక్టు ట్యాక్టిక్లు అవన్నీ వాడుతున్నారు మీరు పెద్దవాళ్ళని నేను గౌరవించలేదనేసి ఆ పదాలు ఎందుకు తీసుకొచ్చారు ఏదో సంథింగ్ నన్ను నెగిటివ్ తీసుకొచ్చి చేయడానికి తీసుకొచ్చినట్టుగా ఉందన్నట్టుగా ఆ సెన్స్లో మాట్లాడు దానికి నిఖిల్ మీరేం చూస్తున్నారో నాకు తెలుసు బ్రో అనేసి అనగానే నిఖిల్ అది నాకు అర్థం కాలేదు ఈ పర్టికులర్ పాయింట్ అసలు నిజంగా ఏమన్నాడు అనేది నాకు ఇనిపించింది నాలుగైదు సార్లు చూశాను ఏమనిపించింది అంటే ఇటు ఎదుర్కొన్నాడు అని గుద్దితే ఇంకా ఆట ఆడాడు ఆడు సంథింగ్ అట్లా అనిండు పెద్దగానే అనిండు అదేనా అనింది ఇంకేదైనా అని కూడా కామెంట్ చేయాలి నేను చాలాసార్లు చూశాను నా వల్ల కాలేదు అతను అనిండా లేకుంటే ఆ పక్క అమ్మాయి ఉండింది ఆ పక్క అమ్మాయిని అన్నిడా ఆ టైంలో విష్ణుప్రియ డ్యాన్స్ లేస్తూ ఉంది హ్యాపీగా వీళ్ళు ఎంత గలప చేసుకుంటా ఉంటే ఈ పాయింట్ ఒకటే నాకు క్లారిటీ లేదు ఆ మాట అన్నాడు ఆ మాట అంటే ఎందుకన అర్థం కావట్లేదు గుద్ది తేయండి ఏమో బాగా సీరియస్ అయ్యాడు నాకు వరకు ఈ పాయింట్ మీద నాకు క్లారిటీ లేదు ఎందుకంటే అది ఎన్నిసార్లు విన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వినపలేదు అది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నాగమాణికంట ఏమి ఉంటాడంటే సీత కిరాక్ సీతతో రేపొద్దున్న ఆయన ఇలా మాట్లాడడం మాట్లాడుడా చూద్దాము అతనికి కోపం వచ్చినప్పుడు చిన్న పెద్ద లేకుండా చూడడం మాట్లాడకుండా ఉంటాడా మాట్లాడతాడో లేదో చూద్దాం మాట్లాడచ్చు టాస్కుల్లో ఇంకో దాంట్లో ఇంకొదాంట్లో మాట్లాడచ్చు కానీ ఇక్కడ సంబంధమే లేకుండా దాంట్లో సీరియస్గా కూడా అతను వచ్చి తగ్గిసారి చెప్తున్న టైంలో అనేది పాయింట్ నెక్స్ట్ ఒకసారికి రేషన్ వచ్చింది రేషన్ గురించి నేను మధ్యాహ్నం వీడియోలో చెప్పాను రేషన్ వచ్చినప్పుడు డిస్కషన్స్లో చాలా డిస్కషన్స్లో నేను ప్రతి ఒక్కటి లైవ్ చూసి లైవ్ చూసి మాట్లాడుతున్న మాటలు నిఖిల్ కాన్వర్జేషన్లు చాలా కట్ చేశాడు ఎపిసోడ్లో అవన్నీ వేసుకుంటే నిఖిల్కి కొంత నెగిటివ్ ఎపిసోడ్ అయి ఉండదు ఇది చాలా ఎక్కువ నెగిటివ్ ఎపిసోడ్ అయి ఉండదు ఈరోజు మళ్ళీ వచ్చింది కూడా నెగిటివ్ ఎపిసోడ్ వచ్చింది నిఖిల్కి కానీ దీనికి ముందు ఆ కన్వర్జేషన్ కూడా ఎక్కువ కన్వర్జేషన్ జరిగాయి అవి ఇవి మిక్స్ చేస్తే ఇంకా ఎక్కువ నెగిటివ్ అయ్యేది మధ్యాహ్నం వరకు ఉంటే ఓకే ఓకే అదంతా ఓవర్ నెగిటివ్ అయ్యేది కాదు ఎందుకంటే కొంచెం బాగానే ఇన్వాల్వ్ అయ్యాడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు కానీ మధ్యాహ్నం ఇన్వాల్వ్ అయినవి ఇనిషియేటివ్ తీసుకున్నది ఇక్కడ మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో కనిపించిన అన్ని మిక్స్ చేస్తే బాగా నెగిటివ్ అది మధ్యాహ్నం వేయలే ఏంటంటే ఇన్వాల్వ్ అవుతాడు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు అతనే మాట్లాడుతాడు ప్లస్ అతను ఎక్కువ మందిని మాట్లాడియకుండా అడ్డుకొని మరీ మాట్లాడుతూ ఉంటాడు అది చాలామందికి నచ్చల మనకంట చాలాసార్లు నువ్వు అతనికి అగైనిస్ట్గా ఆగు ఇతను చెప్తున్నప్పుడు ఆగు వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడదాం ముగ్గురు రావాలి ఇంకా బాత్రూమ్ పోయి ఉన్నారని చెప్పడం ఆ తర్వాత డెసిషన్ చెప్పేసి బే పక్కనే మనం కిచెన్లో పెడదామంటే అట్లా ఎట్లా డెసిషన్ తీసుకుంటాం అందరిని అడగమని చెప్పడం ఆ తర్వాత వచ్చేసరికి ఇలా పదే 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 ఒక నాలుగైదు సార్లు గెలికి చేశాడు మధ్యలో సీతాన్ని ఆపుతుంటే నీ నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు కదా నిఖెల్ అవతల నువ్వు లెడ్డమ్ టాక్ అనేసి మాట్లాడుతూనే ఉండడు నిజంగానే నిఖిల్ ఆపుతూనే ఉండి ఆపుతూనే ఉండిని కానీ వాళ్ళు ఆగడం తప్పు ఎందుకంటే నిఖిల్ ఏంటంటే ఇనిషియేటివ్ నిజంగానే తీసుకున్నాడు ఆ పాయింట్లో యాక్సెప్ట్ చేయాలి చాలా గట్టిగా ఎవరు ఏం మాట్లాడిన టైంలో ఇనిషియేటివ్ తీసుకొని ఒక కొన్ని సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలని పాయింట్ ఏంటంటే ఈ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే ఈరోజు ఎపిసోడ్ కనెక్ట్ అవుతుంది బాగా ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట గ్రూప్ గేమ్ అని నేను ఎందుకన్నానంటే తమ్ముళ్ళు ఇతను మాట్లాడతాడు ఒకనక టైంలో ఇది క్లియర్గా చెప్తాను లేట్ అయినా ఒకనక టైంలో ఏం చెప్తున్నంటే నిఖిల్ కిచెన్ దగ్గర నిలబడి సో సజెషన్ ఇస్తాడు అనమాట నేనేం ఉండడం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనేమో ఏదో లీడర్ అవ్వాలి అని ఏం కాదు జస్ట్ ఎందుకంటే నేను అవ్వకూడదు అని అనుకుంటున్నాను నేను పర్టికులర్గా ఉంటాను ఏదైనా ఒక ఇన్సిడెంట్ నేను ఒక వర్క్ చెప్తే అది చేయాల్సిందే అవ్వాల్సిందే అనే మైండ్ సెట్తో ఉంటాను దానివల్ల ఏంటంటే ఈగో ఇష్యూలు వచ్చి హౌస్మేట్స్ హట్ అవుతారేమో కాబట్టి నేను ఉన్నలే నేను జస్ట్ సజెషన్స్ ఇస్తాను ఎవరైనా ఉన్నాయి నోకో నో ప్రాబ్లం బాత్రూమ్లో అయినా కడతాను నాకు ఏ ప్రాబ్లం లేదని స్టార్ట్ చేశాడు ఇదంతా అయిపోయిన తర్వాత చాలాసేపు డిస్కషన్ తర్వాత యష్మి కూడా వచ్చి సడన్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి నిఖిల్ నువ్వే ఉండొచ్చు కదా లీడర్గా నువ్వే ఉండి డీల్ చేయొచ్చు కదా మొత్తం చెప్పి చేయించవచ్చు కదా కానీ మీకు కూడా చెప్తున్నాను హౌస్ మేట్స్ కూడా అతను అన్నాడు కదా అంటే నా నేను అతను పర్టికులర్గా ఉంటాడని మన హౌస్ మేట్స్ ఏమన్నా ఈగోకి తీసుకుంటామేమో అని అతను హట్ అవుతున్నాడు కదా అతను అందుకనే ఉండని అంటున్నాడు కదా ఇతను ఇన్ని సజెషన్స్ ఇస్తున్నాడు ఇతనే ఉంటే బాగుంటుంది కదా కాబట్టి మీరు హౌస్మేట్స్ కూడా ఈగోకు తీసుకోవద్దు అనేసి అనింది అంటే బాగా సపోర్టివ్గా ఉండింది అంటే మన నిఖిల్ అవ్వాలి నిఖిల్ లీడర్గా ఉంటే బాగుంటుంది అనేది ఆవిడ ఒపీనియన్ చెప్పింది దానికి అందరూ హట్ అయ్యారు ఈగోకి తీసుకునేది ఈగో అనేది వెరీ బిగ్ బోర్డ్ అనేసి మాట్లాడడం జరిగింది అక్కడ సీతాకి అక్కడి నుంచి పర్లేదు సీతాకే సీత కూడా అందరూ ఈక్వల్ ఇక్కడ అదేముండదు నువ్వు ఈగో గిగోలు అనేది మాట్లాడబాక అన్నట్టుగా ఇద్దరు అనుకున్నారు మాట మాట అది భాష భాష కూడా అన్నాడు ఈ డిస్కషన్కి దానికి సంబంధం ఏంటని చెప్తా ఇక్కడ యష్మి గౌడ నిఖిల్ సపోర్ట్ చేస్తుంది ఎవరు సపోర్ట్ చేయనంత సపోర్ట్ చేసింది యష్మి గౌడ నిఖిల్ ఉంటే బాగుంటుందని ఇది పక్కన పెట్టండి ఇక్కడ కూడా గట్టిగానే మాట్లాడింది నిఖిల్ ఉండాలండి అక్కడ కూడా నాకు అక్కడ బిహేవియర్ నచ్చలేదు ఎందుకంటే ఇంత దానికి అంత అగ్రెసివ్గా మాట్లాడారు మధ్యలో లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ అని ఎవరు ఎవరి మాటలు వినలేదు మధ్యాహ్నం పుట్టు లైవ్లో కూడా ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత సరికి ఇప్పుడు ఎపిసోడ్లో కనిపించింది ఏంటంటే రేషన్ వచ్చింది పని చేసుకున్నారు అంతవరకు చూపించారు మిగతా అన్నీ చూపించలే హౌస్ వర్క్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు అది చూపించారు తర్వాత భాషాబాయ్ కుళ్ళు జోకులు వేస్తున్నాడు కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి కూడా ఐదు మంది భర్తలు ఉండేది ద్రౌపది మంది ఉండేది ఏంటంటే చేపతి అంట చపాతిని జోకులు ఇలాంటి ఐదారు వేశాడు అనమాట లైవ్లో అవన్నీ వీడియో చేసి పెట్టున్నాను చూడండి నెక్స్ట్ సరికి సోనియా బేబక్కనే ఇది సోనియాది ఈ పాయింట్ నాకు అర్థం కల అది ఎందుకో ఈ పాయింట్లో రాంగ్ అనిపించింది ఆవిడ ఏంటంటే బేబక్క గ్యాస్ ఆఫ్ చేస్తుందంట ఆ గ్యాస్ ఏదో ట్రబుల్ ఉందంట మనకు ఆ ఎపిసోడ్ త్రూ జరిగింది ఏంటంటే మధ్యలో అతను శేఖర్ భాషా కూడా అంటాడు మిగతా వాళ్ళు కూడా అంటుంటారు ఆ గ్యాస్ ఏదన్నా అర్థం కలదే నేను బిగ్ బాస్కి వచ్చిన వాడుగా చెప్తున్నాను అదేంటంటే ఒక్కొక్కసారి బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తుందంటే బిగ్ బాస్ టీమే గ్యాస్ ఎలిగించాల గ్యాస్ బయట నుంచి వదలాల్సింది వాళ్ళు అలా ఏదైనా వాళ్ళ నుంచి ఏమైనా కావాలని ఏమైనా చేశారో లేదో టెక్నికల్ ఇష్యూలు అయితే వస్తూనే ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఆన్ ఆఫ్ చేస్తుంటారు అవన్నీ జరుగుతూ ఉంటాయి అలా ఏదైనా అయ్యిందేమో బేబాకి అర్థం కాకుండా సైలెంట్గా ఉండింది దాన్ని సోనియా వెళ్ళి అన్నిందంట ఏమని మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబుల్గా ఉందాక ఎట్లా ఏంటి లేట్ చేస్తున్నావు అదేసేపటి నుంచి గ్యాస్ ఎలిగిలేదు అది ఆగిపోయి ఉంది కదా పట్టించుకోలేదు అనేసి అనిందంట దానికి ఏమన్నా ఫీల్ అయ్యావా అని బేబక నడితే బేబక ఉలుకు పలికి లేకుండా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు ఆవిడ అంత గట్టిగా మాట్లాడుతున్నా ఇది నచ్చలే నాకు బేబక్లో తనని తను డిఫెండ్ చేసుకోవాలి లేకుంటే ఫైర్ అవ్వాలి ఒపీనియన్ చెప్పాలి అసలు ఏదో ఒకటి ఆవిడకి అవకాశం వచ్చినప్పుడు ఇది చేయాలి కదా ఆవిడ మాట్లాడుకోవాలి ఆర్గ్యూ చేయాలి కదా అదేం లేకుండా సైలెంట్గా ఉండిపోవడం అసలు అసలు సంబంధం లేదు ఏందో ఏ విడ అనిపించింది నాకు అస్సలు అస్సలు మా రెస్పాండ్ అవ్వలేదు తర్వాత సోనియా అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్కువగా పెద్దగా ఇది చేసి గట్టిగా గలబ చేసిన విధానం నాకు నచ్చలేదు ఎందుకంటే అది గ్యాస్ ఇష్యూనే ఉంటుంది వాంటెడ్గా ఎవరు ఆపరు కదా వాంటెడ్గా ఎందుకు ఆపుతారు వాళ్ళకి కూడా ఆకలేస్తుంది కదా ఆవిడ అంత పెద్ద కట్అవుట్ ఆవిడ కూడా తినదు ఆవిడని ఆపుతారు దాన్ని పెద్ద పెద్ద పెద్దగా అరిచిన విధానం ఇదైతే అస్సలు నచ్చలేదు సోనియా ఆకుల కానీ అయిపోయింది అదే పక్కకి వెళ్ళి అందరికీ ఆకలి ఉంది ఇక్కడ కడుపు కడు ఏంటి మెంటనే టాస్క్ వస్తే ఎలా ఆడతారు ఏంటి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అది అనేసి గట్టి ఇది ఓవర్ నెక్స్ట్ సరికి బిగ్ బాస్ కెప్టెన్కి బదులుగా ముగ్గురు చీఫ్ని పెడతా అన్నాడు ఈ ముగ్గురు చీఫ్లు ఎందుకంటే ఒకరుంటే గోల ఉండదు ముగ్గురు ఉంటే పెద్ద గోళ ముగ్గురు డిసిషన్స్ వాళ్ళకి వాళ్ళే గోళ వీళ్ళ ముగ్గురు ఒపీనియన్స్ నచ్చలేదు వీళ్ళకి బోల ఏమవుద్ది ఈ ముగ్గురు చీఫ్ల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేయమంటే ఈ ముగ్గురికి ముగ్గురు డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళల్లో వాళ్ళని సెలెక్ట్ చేయమని వీళ్ళని సెలెక్ట్ చేయమని వీళ్ళని సెలెక్ట్ చేయమని వాళ్ళకి వాళ్ళకే గొడవలు ఇంకా సవాల్ ఎక్స్ వస్తాయి ఒకరు కష్టం ముగ్గురు ఉన్నారంటే ముగ్గురికి డిఫరెంట్స్ ఒపీనియన్స్ ఉంటాయి డిఫరెంట్ ఒపీనియన్స్ అందుకని ముగ్గురు పెట్టినారు టాస్కులు విన్ అయిన వాళ్ళలో భాషా నబిల్ నైనికా నిఖిల్ బేబకా యష్మి వీళ్ళకి ఛాన్స్ ఇస్తాను వీళ్ళలో మూడో పర్సన్ అవుతారు వీళ్ళకి టాస్కులు పెడతాము వీళ్ళకి వీళ్ళందరికీ టాస్కులు పెట్టి ముగ్గురిని సెలెక్ట్ చేస్తామనేసి బిగ్ బాస్ చెప్తాడు ఫస్ట్ టాస్క్ ఏం పెడతానంటే ఈ టా ఈ బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది నాకు అసలు క్లారిటీ రావట్లేదు ఏంద్రా ఇది అని వాళ్ళు ఆనందితో ఆడుతున్నారు భాష ఆడుతున్నాడు ఆ తర్వాత సరికి ఆ పక్క బేబక్ ఉంది ఈ పక్క నీకిలికి వేస్తున్నాడు వాళ్ళందరూ క్యాచల్ వేసుకుంటున్నారు ఇది నాకు ఎందుకో ప్రాంక్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫ్రాంక్ ఏమో ఏమైనా ఎపిసోడ్లో కట్ చేశాడా సంబంధం లేకుండా ఊరికే సీరియస్ అనుకోని లేని బిగ్ బాస్ ఏమైనా చేశాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది జస్ట్ మనకి ఇంట్లో వదిలేడేమో మేబీ ప్రాంక్ అన్నట్టు కానీ ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారా ఆరెంజ్ ఇసిరేసుకుంటున్నారో ఆడుకుంటున్నారో అంత అయిపోయింది ప్రతి సీజన్లో ప్రతి సీజన్లో జరిగే వ్యాపారం ఇది ఆరెంజులు యాపిల్ క్యాలు ఇసు వేసుకుంటే క్యాచ్ చేయబడుకుంటున్నారు బిగ్ బాస్ రెండు మూడు అన్న రెండు మూడు సార్లు క్యాచ్ చేయగానే అనౌన్స్మెంట్ చేసేస్తాడు ఆడొద్దు అట్లా ఆడితే బాగోదు కెమెరాలు తల్లితే అని ఎందుకంటే కెమెరాలు పక్కనే ఉంటాయి కాబట్టి కానీ ఇది అవుతున్నప్పుడు సోనియా ఒకటి మాత్రం నిజం సోనియా ఇంటెన్షనల్గానే ఇంటెన్షనల్గా ఇన్ ద సెన్స్ అక్కడ ఏదో జరుగుతుంటే స్క్రీన్ ప్రజెన్స్ వస్తుంది మనకి మన వైపు పాయింట్ ఉంటే గట్టిగా మాట్లాడదు అనేది ఫిక్స్ అయింది అది మంచిదే ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో స్క్రీన్ ప్రజెన్స్ నువ్వే తెచ్చుకోవాలి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ అవతలోడిది రైటు నీది రాంగ్ అన్నప్పుడు మాట్లాడడం వేస్ట్ కానీ నీది రైటు అవతలోడు తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు నీది కాకపోయి నేలు పెట్టడం తప్పేం లేదు బిగ్ బాస్ హౌస్లో అది ఏంటంటే కంటెంట్ ఇవ్వడం కంటెంట్ ఇన్ ద సెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ తీసుకోవడం ఉండే యాభై నిమిషాల్లో నువ్వు నాలుగు నిమిషాలు నేను కనపడాలి అది రాంగ్గా నెగిటివ్ కనపడే కంటే నిజంగానే అవతల తప్పున్నప్పుడు దాన్ని రేస్ చేయడంలో తప్పేం లేదు అది రైజ్ చేసిన పాయింట్ మంచిదే ఆరాజ్ చేసి ఆడుతున్నారు అది కరెక్ట్ కాదు కదా ఫుడ్ తక్కువ ఉంది ఫుడ్ స్కారిసిటీ తక్కువ ఉంది నువ్వు ఆడేసి ఆ టబ్బులు వేసేస్తావు అది ఎవడో తినాలంటే అది మలిగిపోయి ఉంటుంది ఒత్తిపోయి ఉంటుంది అన్నట్టుగా మాట్లాడే విధానం బాగుంది ఇక్కడ యూజ్ చేసిన వర్డ్స్ ఫ్రేమింగ్ అనేది పెరగలేదు కొన్ని మనిషి కాలేదు ఈ తొక్కుకో పిండుకో ఈ ఆడైనా వేసుకొని తిని ఇష్టం అన్నట్టుగా అంత అవసరం అనిపించింది కానీ ఈ భాష కూడా మధ్యలో శృతిమించి ఇదేమన్నా దేశం జెండానా అని అండం ఆవిడేశ్వరికి జెండా కంటే ఒక్కోసారి ఫుడ్ అనడం ఈ ఇది అనవసరంగా లాగి ఏదో ఇది చేసుకున్నాడు భాష ఎందుకంటే అంత అవసరం లేదు నిజంగానే మిస్టేక్ ఉంది ఫుడ్తో ఆడటం తప్ప పక్కన వాళ్ళు రెస్ట్ చేసిన ఆయన పాయింట్ కరెక్టే ఎందుకంటే లిమిటెడ్ ఫుడ్ ఉంది ఈ రిస్ చేసుకుంటే ఏం లాభమని ఇతను అగ్రెసివ్ అవ్వకుండా సరే నార్మల్గా నవ్వేస్తున్న అయిపోయింది ఇదంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఆవిడ సిరీస్ అయింది పెట్టింది నేను ఇప్పుడు తింటాను తింటే మనిషిని కాకుండా పోతానా మనిషిలాగా తినే వాళ్ళకైతే అది ఇవ్వద్దు నువ్వు కాలంటే తినేసి అనేసి ఆ మాట మాట్లాడగా ఆయనకి మన్నింది తినేసిండి అయిపోయింది ఇదంతా నేను ఫాస్ట్ ఫాస్ట్ కిందకి చెప్తానంటే అంతా అయిపోయిన తర్వాత చూసి నా నువ్వంటే నాకు బాగా అభిమానమే అదేం లేదు అదేం లేదు అని నవ్వుతూ ఉంటే ఆవిడ కూడా సోనియా కూడా సోనియా కూడా తినలే మీరు అట్టే తినేసేయండి ఓకేనా మనిషిలాగే తినండి అనేసి కూడా నవ్వుతో కామెడీ మాట్లాడుతుంది సో ఇది ఫ్రాంక్ ఏమని అనిపించింది నాకు మీకు ఏదైనా క్లారిటీ ఉంటే చెప్పండి నేను ఇది 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 లైవ్లో వచ్చినప్పుడు నేను చూడలేదు సో ఎందుకంటే నేను నెల్లూరు వెళ్ళి ఉన్నాను ఈరోజు లైవ్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రం చూసింది మిగతా చూడలేదు ఇప్పుడు నైట్ కూర్చొని చూస్తానండి దగ్గర పోకుండా సో ఇది ఫ్రాంక్ లాగా అనిపించింది స్టిల్ సోనియా రైట్ చేసిన పాయింట్స్ కొంతవరకు రైటే ఆ రైట్ చేసిన పాయింట్ రైటే అంతగించి ఎందుకు మాట్లాడింది అనిపిస్తుంది అందుకని ప్రాంక్ అనిపిస్తుంది నాకు నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసిపోయారు కూడా కాబట్టి తర్వాత బేబక్క నెక్స్ట్ అయిపోయిందా అమ్మా అదే నువ్వు నీ ఫుడ్ నువ్వు ట్రైలు వేసుకుని తింటావో ఎలా తింటావో నీ ఇష్టం అనేసి ఇవన్నీ మాటలు మాట్లాడింది నెక్స్ట్ వచ్చేసరికి బీబీ పట్టుకోండి అనే ఛాలెంజ్ వదలొద్దు పట్టుకోండి అనేసి ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేశారు వేలల్లో నుంచి ఒక చీఫ్ని తీసడం కోసం ఆ ఛాలెంజ్లో సంచాలకులుగా అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు దీంట్లో బేబక్క ఫస్ట్లోనే అవుట్ అయింది బేబక్కకి ఆ కట్అవుట్కి అంత ఈజీగా దాడ్డం హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లో ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా తక్కువే ఉంటుంది దెర్ ఈజ్ నో డౌట్ ఇక్కడ నైనిక చాలా అంటే చాలా బాగా ఆడింది చాలా బాగా ఆడింది కప్పలాగా బల్లిలాగా అతుక్కొని ఆ వైర్లు ఆ టాస్క్ ఏం లేదు రకరకాల కలర్స్తో స్ట్రింగ్స్ కట్టుంటారు అది కొంచెం తెగకుండా ఉండే స్ట్రింగ్స్ అనమాట అది లెదర్ స్ట్రింగ్స్ లాంటివి ఆ స్ట్రింగ్స్ కట్ ఉంటారో ఎదురుగా అదే స్ట్రింగ్స్ ఉండే కలర్స్ ఉండే వీలు ఒకటి ఉంటుంది ఇలా తిప్పగానే ఏ ఏ వీలైతే ఏ కలర్ స్ట్రింగ్ అయితే అక్కడికి వస్తుందో ఈ పాయింట్లో ఆ కలర్ స్ట్రింగ్ని అక్కడ కట్ చేయాలి వీళ్ళందరూ వెళ్ళి ఈ ఆరు మంది ఆ స్ట్రింగ్స్ మీద కూర్చొని ఉంటారు ఒక కలర్ స్ట్రింగ్స్ మీద కూర్చొని పట్టుకొని ఉంటారు అతను కట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ చూసి వెంటనే ఆ స్ట్రింగ్ మీద కట్ చేస్తారు కాబట్టి వేరే స్ట్రింగ్ మీదకి వెళ్ళిండి ఉంటే సేఫ్ ఉంటారు ఆ రౌండ్కి అలా ప్రతి రౌండ్కి ఒక స్ట్రింగ్ కట్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో ఒకటి రెండు స్ట్రింగ్ల తర్వాత మన బేబక్ కింద తగిలింది సో బేబక్ అవుట్ నెక్స్ట్ వచ్చేసరికి నైనిక మాత్రం చాలా బాగా ఆడింది టాస్క్ వెంట వెంటనే స్కిప్ అవ్వడం వెంట వెంటనే గట్టిగా పట్టుకోవడం టూ అంతే తర్వాత సరికి నిఖిల్ ఈ టాస్క్ గెలిచేసింది నిఖిల్ మధ్యలో అయితే శేఖర్ భాష ఊగుతున్నాడు పడగొట్టాలని నవీల్ మాత్రం తర్వాత బాధపడుతున్నాడు నేను కూడా ఊపుంటే బాగుండని ఈసారి ఊపుతులే నెక్స్ట్ వచ్చేసరికి భాష చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలతో పోటీ పడడం చాలా కష్టం కానీ నైన్కి బలి ఆడిందని తోటి కంటెస్టెంట్ని పొగటం చాలా బాగా అనిపించింది ఆవిడ లేని ప్రజెంట్స్లో పొగటం ఆవిడ పొగిడితే స్ట్రాటజీలు గేటజీలు అనుకోవచ్చు కానీ ఆవిడ లేనప్పుడే పొగిండు గుడ్ నెక్స్ట్ ఒకసరికి పొగడంలో అంటే నిజంగానే బాగా ఆడిందిలే ఏమైందిరా నెక్స్ట్ వచ్చేసరికి బేబక్క నా నాగమణికంట వచ్చేసరికి బేబక్కతో నువ్వు బాగా నవ్వుకుంటూ గుంజుకుంటూ వచ్చేస్తున్నావే అంత నవ్వి నవ్వుతూనే లాగిచ్చేస్తున్నావు ఇక్కడ జర్నీ అన్నట్టుగా అంటే నేను వాళ్ళు ఇక్కడనే కాదు బయట కూడా నేను అంతే అలా ఉంటే ఎలా నాకు అర్థం కాలేదు బీబక్క ఫస్ట్ ఎపిసోడ్లో నాకు బాగా నడిపించింది సరే ఫన్నీగా ఏదో లాగడానికి ట్రై చేస్తుందని ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి ఆవిడ తెలియకుండా ఆవిడ గేమ్ లూజ్ అయిపోతున్నారు దేనికి రియాక్ట్ అవ్వట్లా దేనికి ఆర్గ్యుమెంట్ చేయట్లా సంబంధం లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది అది నాకు గేమ్ మీద ఆ సీరియస్నెస్ లేదన్నట్టుగా జనాలకు పోట్రే అవుతుంది గట్టిగా దాని తగ్గట్టు నా మనకంట కూడా అడగగానే ఆవిడ ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా అలాగే ఉంది నేను లైఫ్లో కూడా ఇంతే అదేమి పెద్ద ఇది కదనేసి చెప్పేసింది అబ్బాయి భాష అన్న ఏమన్నా అనుకున్నా ఎవరు ఏమన్నా నువ్వు ఫీల్గా ఉన్నా అది బలి నచ్చిందని నాకంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి సంచాలక్గా సీతాన్ని పెట్టారు ఆ టాస్క్ వచ్చేసరికి కోన్ టాస్క్ కోన్ని కాల సందుల్లో పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏ సందులో పెట్టుకొని తీసుకెళ్ళి అవతల వర్డ్ వైపు పెట్టాలి ఆ అట్ సైడ్ సో ఆ టాస్క్ ఆడుతున్నారు ఇది టాస్క్ కూడా చాలా కష్టం బేబక్కి చాలా కష్టం దా ఆ డ్రెస్ కూడా కంఫర్ట్గా వేసుకోలేదు ఆవిడ దాంతోపాటుగా మిగతా వాళ్ళకి అది ఈజీ టాస్క్ ఆవిడకి చాలా టఫ్ ఆవిడ ఓడిపోయింది ఈ టాస్క్లో నైనిక గెలిచింది అంతకుముందు టాస్క్లో లాస్ట్ దాకా పోరాడి ఓడిపోయింది ఈ టాస్క్లో గెలిచింది ఈ టాస్క్లో నబీల్ కూడా బాగా ఆడాడు భాష కూడా పర్లేదు ఈ ఈవిడ కష్టమైన టాస్క్ ఆవిడికి నెక్స్ట్ వచ్చేసరికి సీత అండ్ నాగా డిస్కస్ చేసుకుంటాను ఏమని ఏ నిఖిల్ గురించి మధ్యలో దొరుకుతాడు అన్నింటిలోని ఇది నిజమే ఇది నిజమే రాను 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 రిపీటెడ్గా జరుగుతున్న విషయం కొంత కమాండింగ్ చేస్తున్నాడు నిఖిల్ నో డౌట్ తర్వాత సీత పక్కకి వెళ్ళి ఆడుకో అంటున్నాడు ఏంటి ఈ పాయింట్ గురించి నేను చెప్తాను ఇవన్నీ కలుపుకొని నేను అంటున్నాను నిఖిల్ని ఈరోజు నెగిటివ్గా చెప్పడం ఇవన్నీ ఉన్నాయి లైవ్ అది పక్కకి వెళ్ళి ఆడుకో పక్కకి వెళ్ళి ఆడుకో అంటున్నాడు ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి అన్నం కాదు చాలాసార్లు చాలా చాలాసార్లు ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలియదు కానీ ఈరోజు ఉదయాన్నే ఒక సిచువేషన్లో ఏదో జరిగితే బిగ్ బాస్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటుంది పర్టికులర్ పాయింట్ నేను నోట్ చేసుకున్నాను ఇది ఏముంది లేదు కామెడీగా అన్నాడనేసి ఇప్పుడు ఇప్పుడు కూడా అన్నాడనేసి నాకు అనిపిస్తుంది ఓహో ఇది సీరియస్గా తీసుకోవాలి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే ఆవిడని అన్నిసార్లు అన్నాడని లైవ్లో అనిండు పక్కి వెళ్ళాడుకు అనేసి వెంటనే నవ్వుతాడు జోకే వేసాడు అతను కానీ ఆవిడికి ఒకసారి అంటే జోకు రిపీటెడ్గా ఏందా టాస్క్ ముందు కూడా అనిండు అనేసరికి ఆవిడకి మండింది ఖచ్చితంగా హట్టే అవుతారు ఇన్నిసార్లు అంటే దట్టు మధ్యాహ్నం పూట ఆ డిస్కషన్లో మాట్లాడుతుంటే నన్ను నువ్వు ఆగు నువ్వు ఆగనేసి ఆవిడని అసలు మాట్లాడి ఆ టైంలో కంట సీత అమ్మాయిని కూడా మాట్లాడి నువ్వు చెప్పే కదా ఇన్ని సిచువేషన్స్ వచ్చిన తర్వాత ఆవిడ కోపమే ఉంటుంది అందుకని కొంచెం హట్ అయినట్టుంది ఆవిడని అన్నిసార్లు పక్క పోయాడుకు అనేసరికి ఆవిడ నచ్చలేదు అది కరెక్ట్ కూడా కాదు ప్రతిసారి అండవు ఎందుకంటే వచ్చి ఒకరోజు అయింది పరిచయం లేని వాళ్ళతో నువ్వు పక్క వెళ్ళాడుకో పక్క వెళ్ళాడుకో అంటే సీరియస్గానే ఉంటుంది హట్టే అవుతురు దట్టు ప్రతిసారి కమాండింగ్ తో నేనే ఇన్షియన్ నేనే మాట్లాడాలి నేనే మాట్లాడాలి అన్నట్టు వస్తున్నప్పుడు వాళ్ళు నెగిటివ్గానే తీసుకుంటారు అంత క్లోజ్గా లేడీత నువ్వు అతను మనకు ఛాన్స్ ఇవ్వట్లేదని అది కాంపిటేటివ్ వరల్డ్ అది అక్కడ నెక్స్ట్ సరికి థర్డ్ చీఫ్ కోసం టాస్క్ ఇది పెంట పెట్టడం కోసం పెట్టిన టాస్క్ అనమాట గొడవలు పెట్టడం కోసం సక్సెస్ అయిపోయాడు బిగ్ బాస్ వీళ్ళిద్దరు అని చెప్పాడు నైనిక నిఖిల్ ఫస్ట్ సెకండ్ చీఫ్ అయ్యారు కదా మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి వీళ్ళు ఎవరు చీఫ్ అవ్వాలి ఒక టాస్క్ పెట్టి ఒక్కొక్కరికి రీజన్ చెప్పేసి అదే పగలగొట్టాలనేసి డ్రీము వాళ్ళ డ్రీమ్ కదా ఆ డ్రీమును మీరు పగల కొడతారా ఆ డ్రీమును ఫుల్ఫిల్ చేస్తారనేది టాస్క్ దానికి వీళ్ళిద్దరు వెళ్ళి పక్క వెళ్ళి మాట్లాడుకోమంటే ఇక్కడ నైనిక తన మాట మీద తను నిలబడి ఉంటే బాగుండేది నబీల్ బాగా ఆడాడు సో నబీల్కి ఇద్దాము నబీల్ లాస్ట్ టాస్క్ కూడా బాగా ఆడాడు కదా నబీల్కి ఇద్దాం అనగానే నిఖిల్ దానికి అతని ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆవిడని కన్విన్స్ చేయగలిగాడు ఈవిడ కన్విన్స్ అవ్వడం రాంగ్ అనేది నా ఉద్దేశం కొంచెం నబీల్ వైపుగా మాట్లాడుంటే బాగుండేది దట్టు తన టీమ్మేట్ కదా తన బడ్డీ కదా మాట ఉంటే బాగుండేది అన్నట్టుగా అనిపిస్తుంది తన మీద స్టాండ్ అయి ఉంటే బాగుండేది కొంచెం సేపు అయినా వెంటనే ఓకే అనింది నిఖిలీ ఏమిటంటే ఒక్కొక్కరి గురించి చెప్తాడు భాష సెట్గాడు ఎందుకంటే ఈ కాంట్ చూసిన దాంట్లో ఐ థింక్ హీ గో అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ భాష ఇచ్చిన కౌంటర్ సూపర్ ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తాడేమో అన్నట్టుగా చెప్పాడు ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి చాలు బేబక్కకేమో నాట్ స్టేబుల్ కామ్గా ఉంటుంది ఏం పట్టించుకోవాలనేది ఇది కరెక్ట్గానే చెప్పాడు ఇక్కడ భాష గురించి కూడా కరెక్ట్గానే చెప్పాడు ఈ పాయింట్లో సమ్ వాట్ కరెక్టే గుర్తుపెట్టుకోండి టాస్క్ స్టార్ట్ అయింది ఫస్ట్ సరికి నబీల్ది బ్రేక్ చేశారు బ్రేక్ చేస్తే నబీల్ వచ్చి అడిగాడు వై అని అనగానే నబీల్ని ఉంటాడంటే నబీల్ టూ డేస్లో ఎక్కడ కూడా నీకు సొంతంగా మాట్లాడడం లేదు ఎక్కడ కూడా నువ్వు సొంతంగా స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు విచ్ ఈస్ వెరీ రైట్ అసలు దెర్ ఇస్ నో డౌట్ ఎందుకు నేను లైవ్లో వచ్చినప్పుడు అభయతో అంటాడు ఏంటి అసలు అతను మాట్లాడిననే మాట్లాడినాడు అంతా అతనే మాట్లాడతాడు నేను అదే చెప్పిన బిగ్ బాస్ కూడా ఇతను క్యాప్టన్ చేసాను బిగ్ బాస్ అనేసి కెమెరా కూడా చెప్పినా అంటాడు మాట్లాడి మాట్లాడినివ్వట్లేదు అని అండమే రాంగు ఎందుకంటే నీ దగ్గర పాయింట్ పాయింట్ని నువ్వు గట్టిగా మాట్లాడితే ఎవడు అడ్డం నువ్వు మాట్లాడకుండా అంతా అయిపోయిన తర్వాత అతను మాట్లాడినివ్వలేదు అని ఇక్కడ అంటున్నప్పుడు రేపు నువ్వు క్యాప్టెన్ ఏం చేస్తావు నబిల్ చూట్ కాడు అతని వే ఆఫ్ బిహేవియర్ ఈ టూ డేస్ని బట్టి చూస్తే ఇతను ఈ పాయింట్ కరెక్ట్ పాయింటే అతను అతను అని చెప్తే ఇతనే మాట్లాడతాడు వేరే వాళ్ళతో అది ఎలా డీల్ చేస్తాడు హౌస్ని సో ఆ పాయింట్ చాలా కరెక్ట్గా చెప్పాడు నిఖిల్ నెక్స్ట్ సరికి నబీలే తెలుసా అక్కడే కాంట్రబిక్టింగ్ చేసుకున్నాడు అతనికి అతను ఇతను కాడని అసలు నువ్వే మాట్లాడినట్లేదు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిస్తే కదా అంటాడు మరి అదే కదా మాట్లాడినివ్వట్లేదు అంటే అక్కడే గిట్టిగా ఫైర్ అయ్యి నువ్వు మాట్లాడాలా అది పాయింట్ ఇక్కడ దాకా తెచ్చుకుంటే ఏముంది అదే కదా అతను చెప్పిన రీజన్ కూడా నువ్వు మాట్లాడలేదు సరిగాని మాట్లాడినివ్వట్లేదు అంటే నువ్వే మాట్లాడాలా అక్కడ అతనికి అతనే ప్రూవ్ చేసుకున్నాడు ఇతను సూట్ కాడు అని ఇతను చెప్పిన రీజన్ ప్రకారం నిఖిల్ మీ స్ట్రెంగ్త్ బయటికి రాలేదబ్బా అంతే వాటి వాట్ ఈజ్ యువర్ యునిక్ స్ట్రెంగ్త్ అనేది బయటకు రాలేదు అది నా పాయింట్ అన్నాడు తర్వాత నైన్క రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావాలి కదా కమాండ్ లేదు అనుకుంటున్నా నీ దగ్గర కమాండ్ లేదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కమాండ్ అనేది ఉండాలన్నాడు అనేసి ఆవిడ చెప్పిన నేను షార్ట్ అండ్ స్పీట్గా పర్ఫెక్ట్గా ఉంది నెక్స్ట్ బేబక్క క్రాష్ చేసేసారు బేబక్ కూడా హ్యాపీ ఏమి ఏం పర్లేదు యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ హ్యాట్స్ ఆఫ్ ఇంపాసిబుల్ నాకు ఇబ్బంది లేదు గేమ్లో వెళ్ళిపోయినా పర్లేదు అని హ్యాపీగా నో కూడా చెప్పేసింది వెళ్ళిపోంది అబ్బా అస్సలు చిరాకు వచ్చింది నాకు ఆవిడ సీరియస్నెస్ లేదేమో గేమ్లో అనే ఇండికేషన్స్ ఇస్తున్నారు సింపుల్గా ఎంత బాగా ఇప్పుడు నేను ఆడలేదు అనుకో నా టాస్క్ ఆడలేదమ్మ నాకు కష్టంగా వచ్చిందని చెప్పడము లేకుంటే నేను ట్రై చేశాను కదా నేను కూర్చోలేదు కదా అని చెప్పడము నేను హౌస్లో వంట చేస్తున్నాను నేను నాకు ఏజ్ ఉంది నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నేను డీల్ చేయగలను హౌస్లో అని ఏదో ఒకటి మాట్లాడాలి కదా టైం ఇచ్చాడు కదా స్కోప్ కదా టాస్క్లు అంటే ఏంటి ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్ చేసుకునే టాస్క్ ఇచ్చాడు అక్కడ నీకు స్కోప్ అది నేను నువ్వు ప్రూవ్ చేసుకున్నాడు నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూపించడానికి బేబక్క ఫెయిల్డ్ అంతే అక్కడ నెక్స్ట్ భాష నిఖిల్ నీలో బ్యాలెన్సింగ్ లేదనేసి నిఖిల్ అన్నాడు భాష బాధ్యత అనగానే హైపర్ అవుతావు కోపం వస్తుంది నీకు అనగానే భాష మీ ఇద్దరిలో ఎవరిది డెసిషన్ అనేసి నువ్వు అడిగేశాడు రెడ్డి ఏం ఇంత కేర్లెస్గా అని అనుకున్నా తర్వాత ఇద్దరం తీసుకున్నాం అనేసి అనగానే వెళ్ళిపోయాడు బేబక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సెన్స్ అది పక్కన ఉండేవాళ్ళు బేబక్ అంత కేర్లెస్గా మాట్లాడితే పక్కన ఉన్న ఏ మానుభావుడికైనా చెప్పాలనిపిస్తుంది అంత కేర్లెస్గా ఉండింది ఏదో అంత కేర్లెస్ ఉంటావు ఈ మధ్యకే చెప్తున్నావు అన్నట్టుగా నువ్వు అడగాలి కదా పాయింట్ చేయాలి కదా రీచ్ చేయాలి కదా నువ్వు క్వశ్చన్ నువ్వు నేను సీత అంటది నిన్ను నువ్వు ఆ హౌస్ని లీడ్ చేయలేవా డీల్ చేయలేవా అనేసి అందరూ కొంచెం ఎగేస్తారు అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఆవిడంతా సిల్లీగా తీసుకునేసరికి ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది ఏంటి ఇవిడది అలా చెప్తా ఉంటే నయనిక ఇదే పాయింట్ నిన్ను వీళ్ళు ఇన్ఫ్లుయ ఇక్కడ నైనిక ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే బేపక్కని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అందరూ మాట్లాడలేల్సింది ఎందుకు పక్క వచ్చావని అప్పుడు నయనిక వెన్నే ఉంది అదిగో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చూసావా అప్పుడు వాళ్ళ మాట చూడు నువ్వు ఇప్పుడు ఇదే దీనివల్ల మీరు సెట్ కారు ఒకరు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి అన్నారు పర్ఫెక్ట్ పాయింట్ బేబకు ఏం చేస్తుండాలా ఆవిడకే ఆవిడే మాట్లాడుకుండాలా వాళ్ళెవరో చెప్తున్నప్పుడు ఏమనాలా గట్టిగా అసలు వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు ఈవిడేమనేది కాదు నీ దగ్గర నిజంగా పాయింట్ ఉంటే నువ్వు హౌస్లో ఈ రెండు రోజుల నుంచి ఉన్నప్పుడు సిల్లీగా లేకుండా నువ్వు సీరియస్నెస్ గేమ్లో చూపించుంటే నీకు అంతమంది నువ్వు ఇలా చేయి అలా చేయి ఎందుకు అడగకుండా వచ్చావని కూర్చురు వేరేవాడే ఉంటే ఎందుకు చెప్తారు వాడి దగ్గర సీరియస్నెస్ ఉంది వాడి ప్లాన్ ఏదో ఉందని అనుకుంటారు ఇప్పుడు సిల్లికి ఉంది కాబట్టి వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు సో నువ్వు అక్కడికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ అవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇంతమంది చేస్తున్నారు అంటే నువ్వు అనేసి నేనుగా చెప్పిన రీజన్ సూపర్ నెక్స్ట్ వచ్చరికి అష్మి లాస్ట్కి అనదర్ చీఫ్ అయింది ఆవిడ నిలబడింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా యష్మి అతి మామూలు అతి చేయాలి చాలా అతి చేసింది అస్సలు నచ్చలేదు ఏమైందంటే నేనైతే ఊహించలేదు ప్యూర్ లక్తోనే అయ్యాను గేమ్ కూడా పరిగెదనేసి ఒప్పుకొనింది గుడ్ తర్వాత సోనియా ఇక్కడి నుంచి సోనియా వచ్చిన ఆపర్చునిటీస్ని సద్వినియోగం సద్వినియోగం మామూలు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పాయింట్ భయంకరంగా మాట్లాడింది చాలామందికి కనిపించి ఉండొచ్చు అనవసరంగా గెలుక్కుంటుంది కంటెంట్ కోసం ట్రై చేస్తుందని అవకాశం వచ్చినప్పుడు కంటెంట్ కోసం ట్రై చేసిన ఆ కంటెంట్లో అతను ఆవిడ రైట్ ఉంటే ఏముంది అదే కదా అవకాశం ఆవిడ రై రైటే మాట్లాడింది ఏం మాట్లాడింది సోనియా ఇప్పుడు ఆవిడని ఎందుకు తీసుకున్నారు టాస్క్ ఆడలేదని ఆవిడ ఒప్పుకున్నారు ఆవిడ హౌస్లో ఇన్వాల్వ్ అయ్యింది అనేసి అంటున్నారు దేంట్లో ఇన్వాల్వ్ అయింది దేంట్లో పాయింట్ రేజ్ చేసింది మీరు అన్నట్టుగా ఓసీడీ ఉంది కాబట్టి క్లీనింగ్ విషయంలో మాట్లాడింది అది ఆవిడ గురించి మాట్లాడింది హౌస్ గురించి ఏం మాట్లాడింది మీరు దాన్ని ఒక పాయింట్గా తీసుకొని వస్తున్నారనేసి మాట్లాడడం జరిగింది మాట్లాడింది తర్వాత ఇంకా చూసుకుంటుంటే నబీల్ ఇంకా టాస్క్లో బాగా ఆడాడు కదా నబీలే బెటర్ అనేసి ఆవిడ పాయింట్ నబీలు అయితే అస్సలు బెటర్ కాదు చీఫ్గా హండ్రెడ్ పర్సెంట్ ఈవిడ ఈ ఆర్గ్యుమెంట్ మాత్రం రైట్ కాదు ఎస్పి గోడ కంటే నబీలు బెటర్ అనేది పాయింట్ కాదు ఎందుకంటే ఎస్పీ గోడ కంటే ఇంకెవరైనా బెటర్ అంటే ఓకే కానీ నబీలు అసలు మాట్లాడట్ల మాట్లాడకుండా వచ్చి నన్ను మాట్లాడని నీళ్ళని అమాయకంగా చెప్తుంటే అది సెట్ కాదు ఇక్కడ ఈ పాయింట్ రాంగ్ కానీ యష్మి గౌడ రిలేటెడ్గా మాట్లాడిన మిగతా పాయింట్ అని పర్ఫెక్ట్ ఏముంటుంది యష్మి ఏముంటుందంటే నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ డెసిషన్ గురించి మాట్లాడండి అనేది అసలు ఎంత పాయింట్ వాళ్ళ డెసిషన్ నువ్వు అన్నప్పుడు నీ గురించి పాయింట్ వస్తుంది నా గురించి మాట్లాడదు వాళ్ళ డెసిషన్ గురించి మాట్లాడమంటారు వాళ్ళ డెసిషన్ నువ్వు నీ రిలేటెడ్ వస్తుంది పాయింట్ అన్నీ నా గురించి అంటరే నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ టూ డేస్లో ఎవరిని జడ్జి చేయలేము అబ్బా అంత ఈజీ కాదు టూ డేస్లో జడ్జి చేయడం సోనియా యష్మీని లాస్ట్ టైం డ్రెస్ వేసుకొని రా ఈ టాస్క్లో అంటేనే అది వెళ్ళలేదు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండింది ఆ అమ్మాయి డ్రెస్ విషయంలో అనేది దానికి కూడా యష్మి అంటే యష్మి కూడా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ సరిగలేవు ఎందుకంటే ఇది ఇరుకుని పెట్టాలని అమ్మాయి సోనియా అడిగింది అది పెద్ద తో పాయింట్ ఏం కాదు నా ఇష్టం నా నా డ్రెస్ అనేసి ఇవిడు మాట్లాడింది దానికి ఇంకొంచెం సెన్సిబుల్గా ఏదైనా మాట్లాడుంటే బాగుంటుంది ఇప్పుడు ఏమన్నది అప్పుడు ఆవిడేముంది నా ఇష్టం ఇది ఇర్రెస్పాన్సిబుల్గా ఏముంది అసలు దాంట్లో ఏముంది అనేసి కొంచెం ఇంకొంచెం సాఫ్ట్గా ఇంకొంచెం వేరే ఇంకో ఇంకొంచెం వేరేగా ట్రై చేస్తుంటే బాగుంటుంది అంటే నేను లక్కతో వచ్చాను అవును నా ఇష్టం నేను డ్రెస్ చేసుకోకపోతే నీకెందుకు ఆవిడ ఏదో పాయింట్స్ ఒక్కొక్కటి ఒకటి లాగడం 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 స్టార్ట్ చేస్తే ఈవిడే ఇరుక్కుని దాంట్లో ఆ చట్టంలో బడి అగ్రసివ్ అయ్యి అగ్రెసివ్ అయ్యి అగ్రెసివ్ అయ్యి పెద్దగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఎక్ష్మి కూడా సాఫ్ట్గా మాట్లాడుంటే ఈ సాఫ్ట్ నేచర్ డీలింగ్ నేచర్ అక్కడ కమ్యూనికేషన్ అయినా ప్లస్ అయి ఉండేది చీఫ్ అవ్వడానికి ఈవిడే అగ్రీస్ ఇప్పుడు చీఫ్కి ఎలా సెలెక్ట్ అవుతారంటారు ఇక్కడ ఇంకా చాలా కామెడీలు ఉన్నాయి చూడండి అయిపోయింది లక్ష్మి ఏదో సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు లక్ వల్లనో ఎలాగో అయ్యాను అని పెద్దగా వస్తుంది చాలా పెద్దగా ఏదో సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు లక్ వల్లనో ఏదో అడిగాను ఏంటి ఇప్పుడు అనే సనంగానే సోనియా ఓహో లెట్ సెలబ్రేట్ మరి అయ్యావు కదా లెట్ సెలబ్రేట్ లక్తోనో అని ఈ పాయింట్ ఏమన్నా మాట్లాడింది స్వామి అంటే అవతల వాడికి అసలు గుచ్చినట్టుగా మామూలు మామూలు గిచ్చి పొలంబెట్టినట్టుగా భలే ఆడ చాలా బాగా మాట్లాడింది అంటే అవతల బాగా కాలే మాటది సరేలే లక్కుతోనో అనేసి వేరేదని మళ్ళీ లక్కుతోనో ఫ్రెండ్షిప్తోనో వద్దమ్మా పర్సనాలిటీని బట్టి వాళ్ళమ్మ చీఫ్ అనింది ఆవిడ గొంతు వల్ల నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళద్దేమో కానీ సోనియా మాట్లాడిన పాయింట్ నైంటీ పర్సెంట్ కరెక్ట్గా మాట్లాడింది రోజు అనగానే భాష మధ్యలో ఇక్కడ నాకు భాష బలం నచ్చాడి ఎందుకంటే ఇంతసేపు మాట్లాడకపోయినా సైలెంట్గా వెళ్ళి మనం కూర్చున్నా అర్థం చేసుకొని నాకు చెప్పిన రీజన్ ఏంటి అగ్రెసివ్ అవుతావు హైపర్ అవుతావు కోపడతావు అన్నట్టుగా చెప్పాడు ఇక్కడ చేస్తుంది ఏంది చీఫ్గా సెలెక్ట్ చేసిన పర్సన్ ఎస్మి కూడా నాకంటే ఎక్కువ అగ్రెసివ్ అయింది నేను వెళ్ళి కూర్చున్నానే ఈవిడు ఇంకా ఓవర్ అగ్రెసివ్ అవుతుంది అనేసి పాయింట్ రేజ్ చేయడం స్టార్ట్ చేశాడు అనగానే నిఖిల్ యూ హ్యావ్ ఏ పాయింట్ అన్న నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ కానీ తను డిఫెండ్ చేసుకుంటుంది కదా అనే పాయింట్లో ఆర్గ్యూ చేస్తే కొంచెం డిఫెండింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అప్పుడు హైపర్ అంటే కోపమే కాదు కదన్న బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అన్నీ ఆవిడ డిఫెండ్ చేసుకుంటుంది అంతే అంతకుముందు చేయలేదు అప్పుడు సోనియా నోరు మోపించే పాయింట్ ఇది ఆవిడ లక్క అంటుంటే ఇంకేమి డిఫెండింగ్ లక్ అనేది ఏమైనా పెద్ద డిఫెండింగ్ అది ఆవిడ అక్కడ అక్కడే తెలిపోయింది అసలు అది అదేమి డిఫెండింగ్ అన్నట్టుగా ఆవిడ గబ్బు గాలి చేసింది అన్నమాట నెక్స్ట్ యష్మి ఇప్పుడు నేను ఎందుకు డిఫెండ్ చేసుకోవాలంటే అసలు మధ్యలో పాయింట్ ఎందుకు ఎత్తింది అసలు ఎందుకు మాట్లాడింది నేను ఎందుకు డిఫెండ్ చేసుకోవాలంటే ఏంది సైలెంట్ ఉంటే అయిపోయేది కదా మరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు నువ్వు ఎత్తి గెలికి మాట్లాడి ఇప్పుడు నేను ఎందుకు డిఫెండ్ చేసుకోవాలంటది డిఫెండ్ చేసుకోకపోయినా నువ్వు ఎత్తిన పాయింట్ బాగుండలేదు కనీసం అసలు ఏది బాగాలేదు నెక్స్ట్ నిఖిల్ పెద్దగా లెట్ మీ టాక్ లెట్ మే టాక్ అనేసి పెద్దగా అరిచాడు ఎక్కడ కూడా ఇతను కూడా కంట్రోల్ లేదు ఇతను కూడా అగ్రిస్గాను ఇతను కూడా కోపంగా ఉంది ఆయన భాష చెప్పినట్టుగా దాంతోపాటుగా నిఖిలు చెప్పిన వెంటనే ఆవిడ కూడా ఆగిపోతుంది ఎందుకంటే అతను ఆవిడ ఆవిడ పాయింట్ని మాట్లాడుకోవాలని చెప్పొచ్చు కదా ఆవిడ నిఖిల్ కంట్రోల్లో ఉంది అనేసి అనిపిస్తుంది దాంతోపాటుగా ఇక్కడ నైనికాని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే తన పాయింట్లు తను చెప్పింది ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం రాంగ్ ఈవిడ నిఖిల్కి సపోర్ట్గా మధ్యాహ్నం మాట్లాడింది ఏనేమో ఇప్పుడు ఆవిడికి సపోర్ట్గా వేరే వాళ్ళే కాదని ఈవిడ దగ్గర పాయింట్ వెళ్ళాను కాడ పాయింట్ చెప్పడంలో రాంగ్ పాయింట్ చెప్పి భాషకి రాంగ్ పాయింట్ చెప్పి నబీల్కి నబీల్తో మాత్రం మంచి పాయింట్ చెప్పాడు భాషకి ఏదైతే పాయింట్ చెప్పాడో ఆ పాయింట్ వీడిలో అదే పాయింట్ ఉంది వీడిలో కూడా నెగిటివ్ కానీ ఆవిడని సెలెక్ట్ చేయడం చూస్తే గ్రూప్ గేమ్ అనిపిదా మధ్యాహ్నం అట్లా ఉండే ఇప్పుడు అట్లా ఉండే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయా వాళ్ళిద్దరు కన్నడ వాళ్ళు వాళ్ళిద్దరూ సీరియల్ యాక్టర్లు లాస్ట్ సీజన్ లాగా అవుతుందేమన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే గట్టిగా తర్వాత విష్ణు విష్ణు వచ్చి సోనియాతో ఏమంటదంటే ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని చీఫ్లుగా ఇచ్చారు ఈ టైంలో రెండు రోజులు ఏం చెప్తారు అంతకంటే ఏం చెప్తారు అన్నట్టుగా ఆవిడ ఏదో డీల్ చేయడానికి ట్రై చేసింది అంతకుమించి ఏముంది ఈ టూ డేస్లో చూసిన దాన్ని బట్టి కదా చెప్తారంటే ఇప్పుడు సోని ఏమంటుంది అంటే మాకు నచ్చలేదు మా చీఫ్లు ఇలా తీసుకోవడం డెషన్ అంతే నేనేం ఇంకేం తప్పే ఉండలేదు నాకు నచ్చలేదు మా చీఫ్లు ఇలా తీసుకోవడం నాకు నచ్చలేదు డెషన్ అనేసి అయింది ఎపిసోడ్ అయిపోయింది అంతే అంత మించి ఏ వి సో ఓవరాల్గా నాకు ఈరోజు సోనియా చాలా బాగా అనిపించింది దాంతోపాటుగా నయనికా సూపర్ ఆడింది ఆ ఒక్క విషయంలోనే నబీల్ అన్నప్పుడు నబీల్ మీద స్టాండ్ అయ్యి కొన్ని పాయింట్లు చెప్పుంటే బాగుండేది ఆ తర్వాత అప్ ఇచ్చేసి తన ఇష్టం అన్నట్టుగా అనింది తనకేమైనా పాయింట్స్ ఉన్నాయంటే ఏమీ లేదు యష్మి కూడా టూ మచ్ అగ్రెసివ్గా మాట్లాడి లాజిక్లెస్గా మాట్లాడి తను రాంగ్ సెలెక్షన్ అని ప్రూవ్ చేసింది జనాలకు కూడా అది ఎస్మి కూడా ఈరోజు అస్సలు నచ్చలేదు నాకు దాంతోపాటుగా నిఖిల్ కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతూ కమాండ్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు అని క్లియర్గా కనపడుతుంది దాంతోపాటుగా వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒకరికొకరు ఫేవర్ చేసుకున్నట్టుగా విజిబుల్ అవుతుంది విట్నెస్ ఈజీగా విజిబుల్ అవుతుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా చూడండి నిఖిలు నిఖిలు అంటే ఏ తప్పు చేసినా రైట్ చేసినా వాళ్ళే వాళ్ళే అన్నట్టుగా చూడదు మీకు అనిపిస్తుందో అది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇప్పుడు నైట్ అంతా ఆ వీడియో చూసి నైట్ టైం వీడియో అది కూడా అప్లోడ్ చేస్తారు నైట్ లైవ్ అప్డేట్స్